లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ రెడ్డికి కోపం వచ్చింది. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై బహిరంగ విచారణ నిర్వహించారు. ఆ సమావేశానికి మెదక్ సిద్దిపేట కలెక్టర్ హాజరు కాకపోవడంతో చైర్మన్ ఆగ్రహించారు. ఆలస్యంగా హాజరైన కలెక్టర్ పల్లూరు క్రాంతి పుష్పగుచ్చమిస్తే అందరి ముందే తిరస్కరించారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనే చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ గణన కోసం జిల్లా వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో సహా సభ్యులు హాజరవుతున్నారు. అయితే బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై బహిరంగ విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్లు హాజరు కాకపోవడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ చైర్మన్ కు కలెక్టర్ విధిగా వెల్కమ్ చెప్పాలని, ప్రోటోకాల్ పాటించని కలెక్టర్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన కలెక్టర్ వల్లూరు క్రాంతి బీసీ చైర్మన్ కు మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి విష్ చేయబోయారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న చైర్మన్ కలెక్టర్ జ్ఞాపికను తిరస్కరించారు. దీంతో సమావేశంలో కాసేపు అలజడి రేగింది. అనంతరం సభ సజావుగా సాగింది. నవంబర్ 6-7 తేదీల్లో బీసీ గణన చేపట్టి దామాషా పద్ధతిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. ఏది ఏమైనా కమిషన్ చైర్మన్ కలెక్టర్పై కన్నెర్రా చేయడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. చూద్దాం కలెక్టర్లపై ఏం చర్యలు తీసుకుంటారు. For more videos like this, subscribe BigTV channel.